हेलो एवरीवन वेलकम टू टीपी स्टडीज टर्निंग पॉइंट अंड उत्तम रेड्डी जॉब न्यूज मरी चाला मंदी मित्रुलु सर सिलेबस ए विधंगा उंटुंदी मरियु इक एपी हाईकोर्ट अदे विधंगा डिस्ट्रिक्ट कोर्टुल्लो वच्चेटुवंटि अन्नी रकाल पोस्टुलकु सिलेबस ए विधंगा उंटुंदि अडुगुतुन्नारु सो मी अंदरि कोसम इक सिलेबस डिजाइन चेयडं जरिगिंदि ముఖ్యంగా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంటాం. ఇక్కడ పడినటువంటి మనకు స్టెనోగ్రాఫర్స్ అయితేనేమి, జూనియర్ అసిస్టెంట్స్ అయితేనేమి, టైపిస్ట్ అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్స్ అయితేనేమి, ఎగ్జామినర్ అయితేనేమి, కాపీస్ట్ అయితేనేమి, రికార్డ్ అసిస్టెంట్ అయితేనేమి, డ్రైవర్ అయితేనేమి, ప్రాసెస్ సర్వర్ అయితేనేమి అండ్ ఆఫీస్ సబార్డినేట్స్, ఈ పోస్ట్ అన్నింటికి కూడా మరి దేనికి రీజనింగ్ ఉంటుంది, దేనికి ఇంగ్లీష్ ఉంటుంది, దానికి జీకే ఉంటుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. మరి తెలుసుకొని సిలబస్ మనకి ఏమైతే ఉందో దాని ప్రకారం వెళ్ళండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్కి ఏ సిలబస్ ఉంది దాని ప్రకారం వెళ్ళండి. తప్పితే అనవసరమైన సిలబస్ వెళ్ళిపోకండి. మరి ఈ యొక్క వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే టోటల్గా జనరల్ నాలెడ్జ్ గురించి, ఏ ఏ టాపిక్స్ వాళ్ళకు మనకి ఇస్తారు, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది కంప్లీట్ డీటెయిల్స్గా చూడబోతున్నాం. మరి మనకు 40/40 అంటే జీకేలో మనకు వచ్చే క్వశ్చన్స్ 40/40 రావాలంటే మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మనం గెయిన్ కావచ్చు, మరి కొత్తగా ప్రిపేర్ అవుతున్నామా పాతగా ఓల్డ్ స్టూడెంట్ అనే సంబంధం లేదు. మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ వరకు, ఈ రోజు నుంచి మనం ఎగ్జామినేషన్ వరకు కష్టపడే దాని మీద మన యొక్క సక్సెస్ అని డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ టర్నింగ్ పాయింట్ కడుపు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీకు అందరి కోసం మనం ఈ యొక్క సిలబస్కి అనుగుణంగా ఆన్లైన్ కోర్సు అనేది ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ కోర్సు కానీ ఆఫ్లైన్ కోర్సు మన దగ్గర అందుబాటులో ఉంది. మరి నేను ఈ యొక్క వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్గా మన యొక్క కోర్సు గురించి కూడా నీకు వివరిస్తాను. మరి ఇప్పుడు ఇక దీపావళి సందర్భంగా మనం ఫుల్ కోర్స్, యాక్చువల్ దీని యొక్క కాస్ట్ 1999 అనమాట. మరి ఇక దీపావళి సందర్భంగా మనం ఏం చేసామంటే ఓన్లీ 3 మిలియన్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే మన దగ్గర టెస్ట్ సిరీస్ 100 టెస్ట్లు ఇస్తామని, మనకు 100 టెస్టులు, ఇక 100 టెస్టుల యొక్క కాస్ట్, యాక్చువల్ కాస్ట్ 799 అనమాట. మరి దానికి మనం ఇచ్చేది ఓన్లీ 399 మాత్రమే మనం ఇస్తున్నాం. అయితే ఇక 100 టెస్టులకు కూడా చాలా ద 50% ఆఫ్ ది ఇంగ్లీష్ క్వశ్చన్స్కు మనకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా మనకు మీకు కరెంట్ అఫైర్స్ కానీ, అదేవిధంగా స్పెషల్ కోర్స్ ఫర్ ఏపీబీఎస్సీ అయితేనేమి, కోర్ట్ జాబ్స్ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, కానిస్టేబుల్స్ అయితేనేమి, ఎస్ఎస్సీ జాబ్స్ అన్నిటి కూడా మన యొక్క టీపీ స్టడీ షాప్ నందు, ఈ యొక్క టీపీ స్టడీ షాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఈ యొక్క కోర్స్ ముందు మీకు సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యోగాలకి మనకు కోర్స్ అందిస్తాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇది నా యొక్క నెంబర్ 7780616884. మరి కొంత మిత్రులు ఏమంటే సార్ మీ ఆన్లైన్ కష్టంగా ఉంటుంది, సార్ మీ ఆఫ్లైన్కి వస్తాం అడగడం జరుగుతుంది అనమాట. మరి ఎవరైతే ఆఫ్లైన్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, సో కడపకు ఇది మన యొక్క ఇన్స్టిట్యూట్ నెంబర్ 8688080802. సో ఆఫ్లైన్ కోచింగ్లో మనం ఏం చేస్తున్నామంటే 10,000 రూపాయల ఫీ పేమెంట్తో 27/10/2020 నాడు మనకి బ్యాచ్ అనేది ఆఫ్లైన్లో స్టార్ట్ కావుతుంది. ఈ యొక్క బ్యాచ్లో ఆఫ్లైన్ కోచింగ్లో సార్లు మీకు ఎదురుగానే ఉంటారు. ప్రతిరోజు ఏ సిలబస్ అయితే అయిపోయిందో, ఏ టాపిక్ అయితే చెప్పినారో ఆ యొక్క టాపిక్ మీద మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మీకు కంపల్సరీ షెడ్యూల్ ఏం జరుగుతుంది, ఎప్పుడు లేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి, ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి, మరి ఇక డౌట్ రావచ్చు గ్రౌండ్ అంటే ఏమని, గ్రౌండ్ అంటే ఏమనేది ప్రతిరోజు మనం కంపల్సరీగా ఒక అరగంట సేపు వాకింగ్ చేయాలి, అది కూడా మనం చేపిస్తాం అనమాట. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు అందిస్తాం. ఎందుకంటే మనం కసిగా చదవాలి, కసిగా చదివితే జాబ్ అనేది గ్యారెంటీ వచ్చి తీరుతుంది. కాబట్టి మరి ఇక్కడ మనకు ఈ యొక్క ఆన్లైన్లో మీరు టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆన్లైన్లో ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ జాబ్స్, అదేవిధంగా గ్రూప్ ఫర్ మెయిన్స్కి ఉంది. మరి ఎవరైనా సరే లాంగ్ నుంచి వచ్చిన మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు మంచి ఫెసిలిటీ ఉంది, మంచి బిల్డింగ్, ఓన్ క్యాంపస్ ఉంది అనమాట మనకు. సో కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఒకే ప్రాంగణంలో క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా మనకు హాస్టల్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు వేరు హాస్టల్ వస్తువు కూడా ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా ధైర్యంగా ఇక్కడికి రండి. సో మీరు చేయాల్సిన పని ఏమంటే నెగిటివిటీని పక్కన పెట్టేసేయండి, పాజిటివిటీతో ఆలోచిస్తే, మనం పాజిటివ్గా ఆలోచిస్తే మరి ఏ పని చేసినది సక్సెస్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే పాజిటివ్గానే ఆలోచిద్దాం, పాజిటివ్గానే అడుగులు వేద్దాం, మనం ఖచ్చితంగా జాబ్ అనేది సాధిద్దాం. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా సిలబస్, సో జనరల్ నాలెడ్జ్ సిలబస్ గురించి నేర్చుకోబోతున్నాం పేరెంట్స్. మరి మనకు నోటిఫికేషన్ మనకి వచ్చింది మనకేమంటే కేవలం జీకే ఇవ్వడం జరిగింది.
అంటే ఈ యొక్క జాబ్స్ కి మనకు ఈ యొక్క జాబ్స్ అంటే హైకోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క జాబ్స్ ని బ్యాచ్ చేసుకుంటే మనం స్టెనోగ్రాఫర్ గాని జూనియర్ అసిస్టెంట్ గాని టైపిస్ట్ గాని ఫీల్డ్ అసిస్టెంట్ గాని ఎగ్జామినర్ గాని కాపీస్ట్ గాని తర్వాత రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్ మీరు ఏ జాబ్ తీసినా కూడా దీంట్లో మనకు జీకే అనేది మెయిన్ పార్ట్ జీకే అనేది మనకు మెయిన్ పార్ట్ అయితే ఒక డ్రైవర్ గాని ప్రాసెస్ సర్వర్ గాని ఆఫీస్ అటెండెంట్ ఆఫీస్ సబార్డినేట్ ఇక్కడైతే మాత్రం మనకు కొంచెం రీజనింగ్ కొంచెం యాడ్ అవుతుంది తప్పితే మిగతా ఏది తీసుకున్నా కూడా మనకు 40 క్వశ్చన్స్ అనేది జీకే ఓకే సో కాబట్టి మనకు ఈ యొక్క జాబ్స్ అన్నిటి కూడా మనకు మెయిన్ రోల్ మనకు 40 వచ్చేసి మనకు జీకే సో జనరల్ నాలెడ్జ్ సో జనరల్ నాలెడ్జ్ మరి చాలా మంది మిత్రులు తెలియక్సో తెలియక ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ద్వారా అయితేనేమి తర్వాత కోర్స్ సేల్స్ చేసే వాళ్ళు అయితేనేమి జనరల్ స్టడీస్ అని చెప్తున్నారు జనరల్ స్టడీస్కు జనరల్ నాలెడ్జ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో జనరల్ స్టడీస్ అనేది మనం ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్స్ కానీ చదువుతాం మరి మనం రైల్వేస్ అయితేనేమి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అయితేనేమి మరి ఏపీ హైకోర్టు అయితేనేమి వీటికి మనం చదివేది ఏమంటే జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు డౌట్ రాదు సార్ జనరల్ నాలెడ్జ్కి స్టడీకి డిఫరెన్స్ ఏమి అని రావచ్చు సో జనరల్ స్టడీస్ అంటే ఇన్ డెప్త్గా వెళ్ళిపోతామండి ఇన్ డెప్త్గా వెళ్ళిపోతాం ఒక పాలిటీ కావచ్చు హిస్టరీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు బాటనీ కావచ్చు జువాలజీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు ఈవెన్ కరెంట్ అఫేర్స్ కూడా కావచ్చు ఇక్కడ మనం జనరల్ స్టడీస్లో ఇన్ డెప్త్ వెళ్ళిపోతాం కానీ జనరల్ నాలెడ్జ్లో డెప్త్ అవసరం లేదు కానీ ప్రతి టాపిక్ టచ్ చేస్తాడు పాలిటీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది సైన్స్ టెక్నాలజీ ఉంటుంది సైన్స్ ఉంటుంది బట్ ఇక్కడ ఇన్ డెప్త్ కాకుండా అన్నీ కూడా లేఅవుట్స్ మనకు గ్రూప్స్లో లేఅవుట్స్ అంత పట్టించుకోం కానీ ఇక్కడ మనకు లేఅవుట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లేఅవుట్స్ అంటే ఏమంటే ప్రాథమిక అంశాలు సో ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాని ప్రాథమిక అంశాలు ఏమున్నాయి వాటిని మనం డైరెక్ట్ బిట్గా అడుగుతాడు ఇండైరెక్ట్గా అడగలేడు కానీ మిగతా మనకు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్లో బిట్ అనేది డెప్త్ ఉంటుంది సో దాంతోపాటు మనం కొంచెం ఆలోచన శక్తి పెట్టుకోవాలన్నమాట అంటే ఆలోచన శక్తి అంటే కొంచెం ఒక సబ్జెక్ట్ మంచి అవగాహన ఉంటే కానీ అక్కడ బిట్టు పెట్టలేం కానీ ఇక్కడ మనకు అదృష్టం ఏమంటే ఇక్కడ ఏపీ హైకోర్టులో రైల్వేస్కు ఇక్కడ మనకు ఏమంటే ఎస్ఎస్సీకి అయితేనేమి మనకు లేఅవుట్స్ మాత్రం ఉంటాయి అంటే ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఈ బిట్టును డైరెక్ట్గా సింగిల్ లైన్లో ఎట్లా అడుగుతారు అనే దాని మీద మనకు డిపెండ్ ఉంటుంది కాబట్టి సో జనరల్ స్టడీస్కు జనరల్ నాలెడ్జ్కి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ మనకు ఎక్కువ మనకు స్టాటిక్ జీకేను కవర్ చేస్తూ వెళ్తూ ఉంటాడు కానీ అక్కడ మనకు ఇన్ డెప్త్ వెళ్ళిపోతాడు సో ఇది మనకు డిఫరెన్స్ అనమాట సో జనరల్ స్టడీస్ చదవడంలో మనకి ఏమవుతుందంటే తక్కువ టైంలో మనం జనరల్ స్టడీస్ చదివితే మనకు సిలబస్ అయిపోదు సో ఎగ్జామ్ జనరల్ స్టడీస్ కంప్లీట్ కంటే కనీసం 4 to 6 months పడుతుంది ఆ లోపల ఎగ్జామ్ అయిపోతుంది మనకి ఇప్పుడు కొన్ని కావాల్సింది ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టు పరంగా హైకోర్టు పరంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సక్సెస్ సాధించిన ఏం చేయాలా సో ఫస్ట్ నో ద లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ అందుకని ఎవరు గుడ్డిగా చదువుతుపోతే మనకు నో యూస్ సో ఫస్ట్ నో ద లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ నాకు ఏ లిమిటేషన్స్ ఉన్నాయి గతంలో నాకు ఎగ్జామ్ జరిగింది ఏపీ హైకోర్టు జరిగింది తెలంగాణ హైకోర్టు జరిగింది ఎటువంటి క్వశ్చన్స్ అడిగినారు ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అడగవచ్చు వీటిని మనం అనలైజ్ చేసుకోవాలి అనలైజ్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి క్వశ్చన్స్ చదివితే మనకు మార్క్ పడుతుందో క్వశ్చన్ రావచ్చో మనం అనలైజ్ కూడా చేసుకోవచ్చు మిత్రమా సో అందువల్లనే జనరల్ స్టడీస్కు జీకేకు గురించి మీరు డిఫరెన్స్ పెట్టుకోండి అందువల్ల చాలామంది జనరల్ స్టడీస్ అని వీడియోస్ కూడా జనరల్ స్టడీస్కి పెడుతున్నారు వాళ్ళు సో మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్ స్టడీస్తో పాటు పెడుతాం మనం కూడా పెడుతున్నాం ఎందుకంటే మీరు చాలామంది గ్రూప్ 4 రాయ సేవలు ఉండొచ్చు ఎస్ఐ ప్రిపేర్ కావచ్చు మీకు కూడా యూజ్కోవాలని ఉద్దేశం పెడుతున్నాం సో వాటితో పాటు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే జీకే కూడా పెడుతున్నాం సో ఇక మీద మీకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా జీకేతో కూడా త్వరలోనే అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదవాలి అనేది మీకు ప్రతిరోజు మీకు అప్డేట్ అనేది చేస్తూ ఉంది మన యొక్క టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ యాప్ సో ఒకటి ముఖ్యంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏమంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఇక్కడ కల్చర్ గురించి అదేవిధంగా మనకు ఏ క్రీడ అంటే ఇక్కడ ఏ ఆర్ట్స్ కల్చర్ ఎక్కడ ఏ సంస్కృతి ఉంది తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్యాన్సెస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం ఇక్కడ చూడండి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇండియన్ డ్యాన్సెస్ అండ్ మ్యూజిక్ సో వీటిలో రంగాలు ఆ యొక్క రంగాలు ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఉంది ఈ యొక్క ముఖ్యంగా ఇక్కడ డ్యాన్సెస్ కానీ ఈ యొక్క మ్యూజిక్లో కానీ ప్రావీణ్యమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు దేంట్లో అగ్రగణ్యులు భరతనాట్యం ఎక్కడుంది కూచిపూడి ఎక్కడుంది ఈ కూచిపూడిలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరున్నారు సో ఈ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట సో అంటే మనం ఏమంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ తెలంగాణ సో వాటితో పాటుగా మన పక్క రాష్ట్రంలోటువంటి తమిళనాడు అయితేనేమి కర్ణాటక అయితేనేమి మధ్యప్రదేశ్ అయితేనేమి గుజరాత్ అయితేనేమి అస్సాం అయితేనేమి జమ్మూ కాశ్మీర్ అయితేనేమి అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క కల్చర్ విధంగా ఉంది వాళ్ళ యొక్క హాబీస్ అంటే అక్కడ మెయిన్ ఏం ప్రాధాన్యత ఉంది అక్కడ ఏ డ్యాన్సెస్ ఉంది
అక్కడ ఏ డ్యాన్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏముంది, ఆ యొక్క డ్యాన్స్ ఇంపార్టెన్స్ ఏముంది, అక్కడ ఏ తర్వాత అక్కడ పండుగలు జరుగుతాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇక్కడ ఇండియన్ హిస్టరీలో మనం ముఖ్యంగా మనం డెప్త్ హిస్టరీ అవసరం లేదండి మనకు. సో గత పేపర్లో మనకు పరిశీలించినట్లయితే మీకు నేను త్వరలోనే గతంలో జరిగిన పేపర్ను కూడా మీకు కంప్లీట్గా మీకు అనలైజ్ చేస్తాను. సో ఎటువంటి బిట్టడి గారు లాస్ట్ జరిగినటువంటి కాపీస్ట్ అయితే టైపిస్ట్ అయితే ఎగ్జామినర్ అయితేనేమి అసిస్టెంట్ అయితేనేమి మీకు క్వశ్చన్ ఫుల్గా నేను మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఎక్కువ అడిగింది మనకేమంటే ఇండియన్ నేషనల్ మూమెంట్లో మనకు ఎక్కువ బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. అవి కూడా ఇంపార్టెంట్గా ఉండేటువంటివి ఎక్కువ మనం అడుగుతారనమాట. అంత మాత్రం చేత మనం సబ్జెక్ట్ చదవద్దని చెప్పడం లేదు, సబ్జెక్ట్ చదవాలి. సో దాంతోపాటుగా లేఅవుట్ గన్ షాట్ బిట్ ఏది అని మనం తెలుసుకోగలగాల. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఇండియన్ జాగ్రఫీతో పాటుగా మళ్ళీ మనం ఏం చేయాలంటే అగ్రికల్చర్గా ఎన్విరాన్మెంట్తో పాటుగా మన ఆంధ్ర జాగ్రఫీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ స్వభావం, జిల్లాల గురించి, ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాల గురించి, మినరల్స్ గురించి, వీటి గురించి ఇక్కడ మనం నేర్చుకోవాలి. అంటే ఇండియన్ జాగ్రఫీతో పాటుగా ఇండియన్ అగ్రికల్చర్తో పాటుగా ఇండియన్ ఎన్విరాన్మెంట్తో పాటుగా ఏపీని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చే ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ ఇక్కడ ఇండియన్ ఎకానమీ గ్రూప్ టూ లెవెల్లో వేరే లెవెల్లో ప్రిపేర్ కావాలని అవసరం లేదండి. సో ఎక్కువ ఇండియన్ ఎకానమీ యొక్క మెయిన్ బేసిక్స్. సో మెయిన్ బేసిక్స్ ఏమున్నాయి, ఈ యొక్క మెయిన్ బేసిక్స్ని బేస్ చేసుకొని కరెంట్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అనేది అడిగేది ఇక్కడ మనం టెస్ట్ చేస్తారు. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ గురించి, షెడ్యూల్స్ గురించి, ఈ యొక్క ఆర్టికల్స్ యొక్క ప్రాధాన్యత ఏముంది, ఈ యొక్క షెడ్యూల్ ఏమున్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత ప్రెసిడెంట్ విధుల గురించి, ప్రధానమంత్రి విధుల గురించి, గవర్నర్షిప్ విధుల గురించి, వాళ్ళు ఎవరు నియమిస్తారు, సిఏజీ అంటే ఏమి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే టోటల్ రూల్స్ అన్ని ఇక్కడ చదువుతాం. ఓకే. సో తర్వాత మనకు జనరల్ సైన్స్ అండ్ డే టు డే సైన్స్. ఇక్కడ జనరల్ సైన్స్లో కూడా మనకు ఇన్డెప్త్ బాటనీ, ఇన్డెప్త్ ఇన్డెప్త్ బాటనీ, ఇన్డెప్త్ జువాలజీ, ఇన్డెప్త్ ఫిజిక్స్, ఇన్డెప్త్ కెమిస్ట్రీ అవసరం లేదు. ఇంకా ప్రాథమిక అంశాలు అన్నీ కూడా. సో ప్రాథమిక అంశాలు ఏమున్నాయి సైన్స్లో అంటే ముఖ్యంగా ఇవి డే టు డే సైన్స్లో మనకు ఏదో ఉపయోగపడుతున్నాయో వాటి మీద మనకు ఎక్కువ ఫోకస్ చేస్తారు. సపోజ్ మనకు జువాలజీ తీసుకుంటే అక్కడ డిసీజెస్ గురించి, విటమిన్స్ గురించి, డిఫిషియన్సీ గురించి, తర్వాత ఫిజిక్స్ తీసుకుంటే అప్లికేషన్స్ గురించి, లాస్ గురించి, కెమిస్ట్రీలో ఆ యొక్క మూలకాలు ఎక్కడుంటాయి, ప్రలన్నదానికి సంకేతం ఏమి, ఫార్ములా ఏముంది, ఇది దేనికి ఉపయోగిస్తారు. సో ఆ విధంగా అన్నీ కూడా మనం ఇది అని అనుకుంటాం, టైట్ లైట్ టచ్ చేస్తూ పోతూ ఉంటాం అనమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, సైంటిఫిక్ రీసెర్చ్. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇటీవల కాలంలో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మరి దాంట్లో కూడా దీంట్లో పాటు దాంతోపాటు మనకు కూడా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా మన యొక్క ఇస్రో గురించి, డిఆర్డీఓ గురించి, సో లేటెస్ట్ యొక్క ఏమైనా క్షిపణుల గురించి, యుద్ధ విమానాల గురించి, మన యొక్క రక్షణ వ్యవస్థ గురించి మనం పూర్తిగా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తుంటే డే టు డే పేపర్ చదివితే, మనం ఈనాడు సాక్షి పేపర్ చదివితే మాత్రం మనం ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. సో దీంతోపాటుగా మన యొక్క టర్నింగ్ పాయింట్ టీపీ స్టడీస్ అందించేటటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. దీన్ని కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. సో మనకు యూట్యూబ్లో కూడా దీన్ని మీకు కరెంట్ అఫైర్స్ క్విజ్బుల్ అందిస్తాం. అదే మాదిరిగా మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్సులో కూడా అన్ని రకాల గ్రూప్స్ ఉపయోగపడే విధంగా మనం డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట. కానీ మీరు కూడా చూడొచ్చు మన యొక్క టెలిగ్రామ్ ఉత్తమ రెడ్డి టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు చూడొచ్చు అనమాట. తర్వాత పర్సనల్ అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్. ఇటీవల కాలం వచ్చేటువంటి అవార్డ్స్, స్పోర్ట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, ఈ యొక్క ఏ వ్యక్తి ఏ రంగానికి చెందినవాడు, ఏ కోట ఏ రంగానికి చెందినవాడు, ఏ అవార్డు గెలుచుకున్నాడు, ఈ యొక్క అవార్డులో ఫస్ట్ ఏ అవార్డు వచ్చింది, ప్రథములు ఎవరు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం టెస్టింగ్ చేస్తారనమాట. ఇక్కడ అన్ని అవార్డ్స్, భారతరత్న, పద్మశ్రీ, పద్మ అవార్డ్స్, వాటితో పాటుగా మనకు నోబెల్ ప్రైజెస్, రామన్ మెగసెసే అవార్డ్స్, సో ఈ విధంగా జ్ఞానపీఠ అవార్డ్స్, ఈ రంగం ఆ రంగం అనుకోకుండా అన్ని రంగాల్లో, నాట్ ఓన్లీ ఏపీ. సో ఏపీలో చూస్తే మనకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, అచీవ్మెంట్స్ అవార్డ్స్, వైఎస్ఆర్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి వాటి గురించి, సో రాష్ట్రవ్యాప్తం గురించి, దేశవ్యాప్తంగా గురించి, నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ గురించి ఇవన్నీ కూడా మనం అయితే మనకు కంపల్సరీ ఆ యొక్క అవార్డ్స్, ఆ యొక్క స్పోర్ట్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇన్డెప్త్గా. తర్వాత పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్. సో ముఖ్యమైన పర్సన్స్ అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, గవర్నర్ ఎవరు ఉన్నారు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, తర్వాత హైకోర్టుల యొక్క ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, హైకోర్టు యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, ఆ యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు, వాటితో పాటుగా ఇంటర్నేషనల్ పరంగా వ్యక్తులు మన యొక్క కంట్రీ నుంచి ఎవరిన బయటకు వెళ్ళి విజిట్ చేసినారో అక్కడ వ్యక్తులు ఇక్కడ రావడం జరిగిందా, లేదా బ్రిటన్లో ప్రధానమంత్రి రిజైన్ రాజీనామా చేశారు, మరి ఇప్పుడు ఎవరు వచ్చారు, ఎందుకు రాజీనామా చేశారు, ఎన్ని రోజులు ఉన్నారు,
సో ఈ విధంగా అపాయింట్మెంట్స్ కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ప్లేసెస్ గురించి కానీ ఇక క్రికెట్ల గురించి కానీ ఈ ఒలింపిక్ గేమ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ తర్వాత ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ యుఎన్ఓ గురించి ఏదైనా మన దేశంలో గురించి ఏదైనా అన్ని రకాల ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎవరున్నారు, దానికి హెడ్ ఎవరున్నారు, ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది, ఎందుకు ఏర్పాటు అయింది, ఎన్విరాన్మెంట్ పరంగా ఏ సమ్మిట్స్ జరిగినాయి, తర్వాత రెండు దేశాల మధ్య మనకు ఇక బయలేటరల్ ఇష్యూస్ అయితేనేమి, మల్టీలేటరల్ ట్యాక్స్ అయితేనేమి, అదేవిధంగా సైనిక విన్యాసాలు అయితేనేమి, ఇక సైనిక విన్యాసాల పేరు ఏం పెట్టినారు. సో తర్వాత ఇంపార్టెంట్ డేస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి కానీ, పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్ కానీ, ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా మనకు మీరు డైలీ ఈనాడు న్యూస్ పేపర్, అదే మాదిరిగా సాక్షి న్యూస్ పేపర్, అదేవిధంగా మీరు హిందూ పేపర్ చదివినట్లయితే ఇవన్నీ కూడా ఒకేసారి కవర్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక్క మీరు పేపర్ చదవడం వల్ల మీకు అన్నీ కవర్ అయిపోతాయి. అయితే పేపర్ ఏ విధంగా చదవాలంటే పేపర్ మీరు మాత్రం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ చదవండి. కానీ మీరు ఒక పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటే మన టైం సరిపోయింది మిత్రమా. మీరు పేపర్ చదవడానికి వన్ అవర్ పడుతుంది, రైడానికి మళ్ళీ 2 అవర్స్ పడుతుంది, 3 అవర్స్ ఓన్లీ దీన్ని స్పెండ్ చేస్తే కష్టం కాబట్టి మీరు ఏం చేయాలంటే లేచి మీరు ప్రతిరోజు పేపర్ అయితే చదవండి, ఈనాడు సాక్షి చదవండి, రాసి పెట్టి మాకు ఇవ్వండి. సో టర్నింగ్ పండి అది తీసుకుంటుంది ఆ యొక్క బాధ్యత. సో మేము ప్రతిరోజు మార్నింగ్ లేచి ఆ యొక్క పేపర్స్ అన్ని చదివి నీట్గా మీకు నోట్స్ పీడిఎఫ్ రూపంలోను వాటిని ఒక క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేసి మీకు రోజు అందించే బాధ్యత మాది. కాబట్టి మీరు పేపర్ చదవండి, ఆ యొక్క పేపర్ చదివిన తర్వాత ప్రతిరోజు నైట్ మనం మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉన్నప్పుడు మనకి యాప్లో అవి మీరు చదివితే ఇంకా అసలు కరెంట్ అఫైర్స్ మీకు బిట్టు ప్రసక్తి లేదు. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా మళ్ళీ ఏమేమి చదవాలో కూడా ఇంకొక వీడియో తీయడం జరుగుతుంది మీకు. ముఖ్యంగా ఇక కరెంట్ అఫైర్స్లో తర్వాత నేషనల్ చదవాలి, ఇంటర్నేషనల్ చదవాలి, అదేవిధంగా వరల్డ్ చదవాలి, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్తో పాటుగా మన పక్క రాష్ట్రాల గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ పరంగా. సో అయితే ఈ విధంగా మనం చదివితే 40 మార్క్స్ అవుట్ ఆఫ్ 40 తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. అయితే మనకు గ్రూప్స్లో కానీ ఎస్ఐలో కానీ కానిస్టేబుల్స్లో కానీ మనం అంత మార్క్ తెచ్చుకోలేము. కానీ మనకు ఇక కోర్టు జాబ్స్ అయితేనేమి, ఈ యొక్క జిల్లా వైజ్ కోర్టు అయితేనేమి, ఖచ్చితంగా మనం ఒక క్రమానికి ఒక ప్రణాళికబద్ధంగా చదివితే మాత్రం 40 అవుట్ ఆఫ్ 40 తీసుకుంటే పెద్ద కష్టం కాదు, అట్లీస్ట్ 35. సో మీకు టార్గెట్ పెట్టుకుంటే 35 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 40 తెచ్చుకునే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపుగా మీకు మేము 5000 నుంచి 10000 బిట్స్ మీకు అందిస్తాం. ఇక 5000 నుంచి 10000 బిట్స్ ఎగ్జామ్ పెట్టి డిస్కస్ చేసి చేస్తే మీకు బిట్టుగా పక్కకు పోయే ప్రసక్తి లేకోకుండా దాన్ని సింపుల్గా నేర్చుకునే విధానం కూడా మీకు నేర్పిస్తాం అనమాట. సో కాబట్టి మెయిన్ మనం చేయాల్సింది ఏమంటే మనకు గ్రూప్స్ లాగా కాకోకుండా వీటికి ఎక్కువ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. సో ఇంపార్టెంట్ డేస్ ఎందుకు, దానికి ప్రణాళిక నేపథ్యం ఏమి, దానికి థీమ్ ఏమి, తర్వాత కంట్రీస్ ఏమి, వాటి క్యాపిటల్స్ ఏంది, వాటి కరెన్సీలు ఏంది, సో స్టేట్ క్యాపిటల్స్, స్టేట్ గవర్నర్స్, స్టేట్ ముఖ్యమంత్రులు, స్టేట్ అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్, ఇవన్నీ కూడా నేర్చుకుంటే మనకు బిట్టు పక్కకు ప్రసక్తి లేదు. ఆల్ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్ గురించి, మనకి ఎకానమీ గురించి, ఇది అది అనుకోకుండా అన్నీ కూడా లేఅవుట్ చదువుతా పోతే మాత్రం ఖచ్చితంగా మన జాబ్ సంపాదించవచ్చు. ఇవన్నీ కూడా మీకు టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా గాను, మరియు టర్నింగ్ పాయింట్ టీపీ స్టడీస్ యొక్క ఆన్లైన్ ద్వారా కానీ, మరి టెస్ట్ సిరీస్ ద్వారా కానీ, మరి మీరు మన యొక్క టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ చేరకపోయినా కూడా యూట్యూబ్ ద్వారా మీకు కంపల్సరీ ఇవన్నీ కూడా మీకు అందిస్తాం. కంపల్సరిగా ఒక 3-4 డేస్ తర్వాత మీకు ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్ ద్వారా అయితేనేమి, లేకుంటే యూట్యూబ్ ద్వారా అయితేనేమి మీకు ఖచ్చితంగా బిట్స్తో కూడా ప్రతిరోజు మీకు మినిమం 1 ఆర్ 2 అవర్స్ మీకు కేటాయించి జరుగుతుంది అనమాట. సో మీరు ఎవరికి అవద్దండి, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మీకు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఒక టైం టేబుల్ వేయండి, షెడ్యూల్ వేసుకోండి, ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు టిఫిన్ తినాలి, ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి, ఇప్పుడు బయటికి పోవాలి, ఇవన్నీ కూడా ఒక క్రమాన్ని ఒక ప్రణాళికబద్ధంగా వేసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు. సో మేము మీకు ముందు నడిపిస్తాం. మీకు కావాల్సింది ఈ యొక్క సమయంలో ఒక మంచి మోటివేట్ చేసి మెంటర్ కావాలి, ఆ మెంటర్గా నేను మీకు ఉంటాను. కాబట్టి ఎప్పుడు కూడా డీమోటివేట్ కావద్దండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నెగిటివిటీగా మీరు ఆలోచించవద్దండి. ఎప్పుడు పాజిటివ్గానే వెళ్ళండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నాకు జాబ్ వస్తుందని ముందుకెళ్ళు, ఖచ్చితంగా విజయం సత్యం మిత్రమా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను సంప్రదించండి. సో మన యొక్క నెంబర్ అంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మనకు. సో 868-80-80-80 మీరు కాల్ చేయండి. బట్ చాలా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ చేయండి. అది ఇప్పటికి చాలామంది మిత్రులందరూ కూడా మనకు యూట్యూబ్ ద్వారా చాలా కమెంట్స్ ఇవ్వడం జరిగింది. బట్ నేనైతే కొంచెం బిజీ వల్ల మీకు కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బట్ తర్వాత త్వరలోనే మీకు అన్నింటి కూడా రిప్లై ఇస్తాను, లేకుంటే వాటిని మన యూట్యూబ్ ద్వారా
వరకు అందిస్తాను. సో మిత్రమా భయపడద్దండి, టెన్షన్ పడద్దండి. ముఖ్యంగా బీటెక్ వాళ్ళు నాకు జీకే రాదు అంటూ ఉంటారు, మీరు ఒక్కసారి చూడండి. ఒక్క వన్ వీక్ మీరు దాని మీద ఫోకస్ చేస్తే అరే జీకే ఇంత ఈజీనా, ఇంత ఈజీగా ఉంటుందా నాకు తెలియదే అని మీరు సర్ప్రైజ్ కావాలి. ఈ యొక్క జీకే చదవడం మనకి మరో బెనిఫిట్ ఏమంటే త్వరలోనే మనకు రైల్వేస్ నుంచి దాదాపు 2 లక్షల ఫైచులకు విద్యలు రాబోతున్నాయి. మరి అదేవిధంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్, ఆర్పీఎఫ్ ఎస్ఐ విద్యలు రాబోతున్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు జాబ్ మీద ప్రకటించారు 10 లక్షల ఉద్యోగాలకు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఇదే జీకే ఉంటుంది. ఒక రైల్వేస్ కావచ్చు, ఒక ఎస్ఎస్సీ కావచ్చు, ఒక జిల్లా హైకోర్టు కావచ్చు, జిల్లా కావచ్చు, హైకోర్టు కావచ్చు, వీటి అన్నింటికి కూడా సేమ్ ఉంటే మనకి ఏమంటే జనరల్ నాలెడ్జ్ నాట్ జనరల్ స్టడీస్. చాలామంది మిమ్మల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటారు, జనరల్ స్టడీస్ చదవలేదు, జనరల్ స్టడీస్ మనకు పనికిరాదు, గో ఫర్ జనరల్ నాలెడ్జ్. ఈ యొక్క సమయంలో మీరు బుక్ స్టాల్కి వెళ్ళేసి హిస్టరీకి ఒక బుక్, పాలిటిక్ ఒక బుక్, తర్వాత సైన్స్కి ఒక బుక్ చదివితే మాత్రం టైం లేదు మిత్రమా, టైం ఉండదు. మహా అంటే 2 నుంచి 3 నెలలు మాత్రం టైం ఉంటుంది. మరి ఈ 2-3 నెలల్లో మీరు ఒక పెద్ద బుక్ చదివితే అదే నెల అయిపోతుంది, మరి ఎట్లా? సో ఏ సమయంలో ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏ లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్, నేను ప్రతిసారి మీకు చెప్పేది లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్. మనకి ఏమైతే ఉందో అదే చదవండి, అనవసరం ఉంది చెత్త చదవంతో మీకు మైండ్లో వేసుకోవద్దండి. మరి మన యొక్క యూట్యూబ్లో కూడా, మన యొక్క యాప్లో కూడా, టీపీ స్టడీస్ యాప్లో కూడా జనరల్ స్టడీస్ వేస్తున్నాం. టైం ఉంటే చదువు, లేకున్నా పర్లేదు. సో మేము మీకు ఏం చేస్తామంటే ఈ యొక్క ఆర్డర్ ప్రకారం, ఈ యొక్క ఆర్డర్ ప్రకారం మీకు అన్నీ కూడా నేను మీకు అందిస్తాను, మీరు వరీ కావద్దండి. సో మీరైతే మాత్రం మీరు ఏం చేయాలంటే క్రమం తప్పకుండా టైం వేస్ట్ కాకోకుండా షెడ్యూల్ వేసి చదువుతూనే ఉండండి. మీ పని చదవడమే, మన యొక్క యాప్లో మీకు టెస్టులు వేస్తూ ఉంటాం, స్లిప్ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. మీ పని ఉంటే రాయండి, డిస్కస్ చేయండి, చర్చించండి, ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది ఎంత దూరంలో రాదు. ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు హ్యాపీగా బయటికి రావాలి. బీ పాజిటివ్, సో డోంట్ బీ నెగటివిటీ ఫీలింగ్స్. సో ముందుకెళ్ళండి ధైర్యంగా, మనం నిబ్బరంగా ఉండండి, సక్సెస్ సాధ్యం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.